హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను నైట్ పెరుగులో ఒక 2-3 స్పూన్ల మెంతులు నానబెట్టి పెట్టానండి. అంటే ఒక 12 అవర్స్ నాని ఉంటాయి. సో బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తలకంతా పాయలు పాయలుగా తీసుకొని, అంటే కొంచెం ఇలా తీస్తారు కదా మధ్య మధ్యలో అని మొత్తం అలా తీసుకొని బాగా పూసేసుకోవాలి. ఇది ఎందుకు పూసుకుంటారంటే, బాగా మనకు చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది చుండ్రు పోగొట్టడానికి. సో నేను బాగా వాడతాను ఇది. సో చుండ్రు పోవడమే కాకుండా వెంట్రుకలు అనేది బాగా షైనింగ్గా ఉంటాయి. అలా కాకుండా చుండ్రు పోయిన వెంటనే మనకు ఆటోమేటిక్గా హెల్దీగా అవుతాయి హెయిర్స్, అలాగే పొడుగ్గా కూడా పెరుగుతాయి. సో నేను వాడేదాన్ని మీకు ఒక్కసారి చూపిద్దామని నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడైతే మా పెద్దమ్మాయికి పూస్తున్నాను, ఎందుకంటే తను బాగా బయటకు వెళ్ళొస్తుంది కదా. సో అందువల్ల పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో తనకు కూడా చుండ్రు బాగైంది. సో తనకు పెట్టి చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ నా తలకు పెట్టుకునే ఉన్నాను. సో నేను పెట్టుకున్న తర్వాత తనకు కూడా పూసి, తర్వాత మావి చిన్న చిన్న జుట్లు కాబట్టి 2 తలలకు సరిపోయింది. తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచుకొని తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. షాంపూ పెట్టొచ్చండి, ఏం కాదు, లేదంటే కుంకుడుకాయన పెట్టుకోవచ్చు. తర్వాత నేను సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా కూడా ట్రై చేస్తాను. నేను మెయిన్ ఏంటంటే పిల్లలు వెజిటేబుల్స్ తినకుండా ఉంటారు కాబట్టి, సో ఇలా చేస్తే తింటారన్న ఉద్దేశంతో కూడా చేస్తాను. యాక్చువల్గా క్యాబేజీ పకోడీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను కొన్ని క్యారెట్లు ఉంటాయి అవి కూడా కలిపేశాను, ఇంకా ఆలుగడ్డ కూడా కలుపుకోవచ్చు. సో 1 కిలో ఉంది అది, సో అంత ఎక్కువ అవుతుంది అనేసి కొంచెమే తీసుకున్నాను. ఆ కొంచెం కూడా గిన్నె నిండా అయింది, సో కలిపేసరికి అది చిన్నగానే అవుతుంది. సో 1/2 కిలో క్యాబేజీ, తర్వాత దాంట్లో శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సో ఫస్ట్ నీళ్ళు వేయకూడదు, మనం నీళ్ళు వేస్తే నీళ్ళు అవుతాయి, ఎందుకంటే మనం కలిపే కొద్దీ ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ అన్నీ కడిగి ఉంటాం కాబట్టి ఆ కడిగిన నీళ్ళు కూడా అత్తుకొని ఉంటాయి. సో మనం శనగపిండి వేస్తే ఇలా చూడండి, ఆల్రెడీ తడితడిగా ఉంది, ఇంకొంచెం గట్టిగా అయిపోయింది. ఇంకొద్దిగా గుత్తిగంటే కొద్దిగా చాలా కొద్దిగా వాటర్ తీసుకొని అలా అలా చిలకరించి కలిపేశాను. అంతే, కలిపేసి కాసేపు మూత పెట్టి తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా బజ్జీలు వేద్దామని ప్రిపేర్ అంతా చేసి పెట్టుకొని బజ్జీలు వేయడానికి రెడీగా అయ్యాను. సో బజ్జీలు అనొచ్చు, లేదా పకోడీ అనొచ్చు, లేదంటే క్యాబేజీ చిప్స్ కూడా అనుకోవచ్చు. అచ్చుకి చిప్స్ లాగే ఉంటాయి ఇవి, నా మాటలు అదో రకంగా ఉన్నాయి, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు బాగా జలుబు చేసిందని మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో. సో కొంచెం తగ్గింది, అయినా కూడా వాయిస్ సరిగ్గా మాట్లాడికి రావట్లేదు. సో అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి, సారీ. సో ఇప్పుడు బాగా వేడి అయిపోయింది నూనె. తర్వాత చూడండి, మనం కలిపెట్టుకున్న తర్వాత ఎంత లోపలికి వెళ్ళిపోయిందో అంతే అది. తర్వాత కొంచెం కొంచెంగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే అవి ఆల్రెడీ విడివిడిగానే వచ్చేస్తాయి. మనం ఇలా ఇలా వేలుతాం అనుకుంటూ వేస్తే విడివిడిగా వస్తాయి, తీసేటప్పుడు కూడా మనకు విడివిడిగా ఉంటాయి, ఒక్కొక్కటి చేతితో తీసుకొని తినేలాగా ఉంటాయి. సో చాలా బాగుంటాయి అచ్చము. యాక్చువల్గా క్యాబేజీకి ఉల్లిపాయకి పెద్ద తేడా ఉండదు, బజ్జీలు చేసినప్పుడు అచ్చం మనకు ఉల్లిపాయ బజ్జీలాగే అనిపిస్తాయి. మనం ఎవరికన్నా క్యాబేజీ తినని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటాయి. సో కొంచెం డిఫరెంట్గా ఏదైనా మనం తినని ఉంటే, మనమంటే మన పిల్లలు, పిల్లలు తినరు కదా, మనమంటే తెలిసిన తర్వాత తింటాం, తెలియకముందు మనం కూడా తినం కాబట్టి. సో ఇలా ట్రై చేస్తే తినని వెజిటబుల్స్ అన్నీ చాలా ఈజీగా, చాలా బాగా, చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలు. ఎందుకంటే వాళ్ళకు మామూలుగా అంటేనే, చిరుతిళ్ళు అంటేనే చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి, ఇంకా సూపర్ సూపర్గా తినేసి వస్తారు, వద్దనకుండా మారం చేయకుండా మళ్ళీ తింటారనమాట.
సో అందుకోసమే నేను అప్పుడప్పుడు అంటే మా చిన్నగా ఉన్నప్పుడు చిన్న పాప అస్సలు తినేది కాదు, ఆమెకు వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఇలా ట్రై చేసేదాన్ని. ఇంక ఇప్పటికి అదే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం కొంచెం తింటోంది, ఒక్క కాకరకాయ తప్ప మిగతావన్నీ తింటోంది. కాకరకాయ అండ్ వంకాయ కూడా లిస్ట్లో ఉంటుంది. వంకాయ అంటే పచ్చడి చేస్తే తింటుంది, కానీ వంకాయ పచ్చడి వంకాయని చెప్పకుండా తినిపించేసేయాలి. సో వంకాయ పచ్చడి అంటే తినేస్తుంది, ఎందుకంటే అది మిక్సీకి వేస్తారు కాబట్టి పర్లేదు తింటుంది. సో అవి ముక్కలు ముక్కలుగా కనిపిస్తే మాత్రం తినేదు. మనకు వేయించేటప్పుడే ఆ కరకర అనే సౌండ్ వస్తుంది ఆల్రెడీ. సో పెద్దగా నీళ్ళే ఉండవు కాబట్టి త్వరగా అయిపోతుంది. సో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. సో మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా వరకు అందరికీ వచ్చే ఉంటాయి ఇవన్నీ వంటలు. సో ఒకవేళ ఎవరికి రాకపోయినా ట్రై చేయకపోయినా వచ్చినా సరే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు మీ పిల్లల్ని తినిపించడానికి నాలాగే కష్టపడతారా? సో మెయిన్ నేను వెజిటబుల్ తినిపించడానికి కష్టపడతా, కానీ మిగతా అన్ని బాగానే తింటారు. సో కాదనకుండా తింటారు, కొంచెం కష్టమైనా ఇష్టంగానే తింటారు. కాకపోతే ఇలాంటి కొన్ని వెజిటబుల్స్ తినరు. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి పెట్టిస్తున్నాను, చూడాలి మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సో నేను బలవంతంగా చెప్పాల్సి వస్తుంది, చూడండి ఆమె ఏమంటుందో. తెలుసు నాకు, అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నేను ఇలా వాకింగ్కి వస్తాను. మధ్య ఇక్కడ మా ఇంటికి చాలా దగ్గరలో ఒక పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇది గవర్నమెంట్ వాళ్ళేది లేండి, కాకపోతే ఇంతకుముందు అంటే ఇక్కడ అసలు చెత్త ఉండేది, పురుగులు పాములు బాగా భయపడేవాళ్ళము. సో నేను ఎప్పుడు రోడ్డు వెంబడ వెళ్ళేదాన్ని వాకింగ్కి. సో ఇప్పుడైతే లైట్స్ వేసి బాగా పెద్ద గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. సో డైలీ నేను ఈవినింగ్ 7 or 5 కుదిరితే 5కి వస్తాను, లేదంటే 7కి వస్తాను వాకింగ్కి. సో మీకు ఇప్పుడు వీడియో అంతా చూశారు కదా, సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.